హాయ్ స్టూడెంట్స్ అందరికీ స్వాగతం వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ సో ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం సో హిందూ న్యూస్ అనాలిసిస్ ఓకేనా సో ఫార్ ద డేట్ ఓకేనా సో హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది ఎయిత్ ఫిబ్రవరి ఓకేనా ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీ గాను మనం చూడబోతున్నాం దిస్ ఇస్ మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్ ఎస్పీఆర్ అంటారు సో నేను మీకు ఈరోజు ఈ యొక్క హిందూ అనాలిసిస్ అనేది అందించబోతున్నాం వేగున డిస్కస్ ఎ రేంజ్ ఆఫ్ సిక్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సో ఈ వీడియో అనేది సిక్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి మీకు డీటెయిల్డ్గా క్వాలిటేటివ్గా సో కంటెంట్ అనేది క్లియర్గా అనేది మీకోసం మనం అనేది అందించబోతున్నాం సో డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫార్ రెగ్యులర్ అండ్ మోర్ అప్డేట్స్ ఎందుకంటే ఇటువంటి క్వాలిటీటివ్ కంటెంట్ అనేది మీకు ఇంకా రెగ్యులర్గా అందాలి అనుకుంటున్నారు అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కీప్ ఫాలోయింగ్ సో లెట్ మీ గెట్ ఇన్ టు ద కంటెంట్ సో అంతకంటే ముందు మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్లో బిగినర్ లెవెల్ నుంచి కూడా ఇంకా చాలా క్వాలిటేటివ్గా మీరు ప్రిపేర్ అవ్వడానికి మీకోసం ఫెంటాస్టిక్ ఫిబ్రవరి అనే అద్భుతమైన యూపీఎస్సి ఆఫర్ అనేది మనం అందిస్తూ ఉన్నాం యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్సెస్ ఆన్లైన్ మీడియంలో సో మీరు తెలుగు రాష్ట్రాల్లో నుండి తెలుగులోనే ప్రిపేర్ అవుతూ క్వాలిటీగా సో మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు అంటే మీరు మీ ఇంటి వద్ద నుంచే కూడా మీ ప్రిపరేషన్ అనేది సాధించవచ్చు అలాంటి ఒక లైవ్ అండ్ రికార్డెడ్ క్వాలిటేటివ్ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది మనం అందిస్తున్నాం దట్ ఈస్ యువర్ ఫెంటాస్టిక్ ఫిబ్రవరి సో కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ అనేది ఇక్కడ అందించడం జరిగింది సో టోటల్ ఫీజ్ అనేది మీకు సిక్స్టీ థౌజండ్ కాస్ట్కి మనం కోర్స్ అందిస్తూ ఉన్నాం సార్ వన్ టైం పేమెంట్ నేను చేయలేను ఎకనామికల్గా ఇబ్బందిలో ఉన్నాను అనుకుంటున్నారు అంటే మీకోసం మనం ఈఎంఐ ఆఫర్ కూడా అందిస్తున్నాం ఫైవ్ థౌజండ్ పర్ మంత్ పే చేసి మీరు ఆప్ చేసుకోవచ్చు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు ఈ ఆఫర్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది తర్వాత మనం ఫెంటాస్టిక్ ఫిబ్రవరి సో ఆఫర్లో ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటున్నారు అంటే క్లాస్ ఎన్విరాన్మెంట్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను అంటే హైదరాబాద్ వైజాగ్ రెండు ప్రాంతాల్లో కూడా మన ఇన్స్టిట్యూషన్ అనేది నడుస్తూ ఉన్నాయి సో యూ క్యాన్ కమ్ అండ్ విజిట్ అండ్ లిజన్ టు ద ఫ్రీ డెమో క్లాసెస్ సో వైజాగ్లో మీరు ఫ్రీ డెమో క్లాసెస్ అనేది పొందగలరు సో అక్కడ విని తర్వాత మీకు నచ్చితేనే మీరు జాయిన్ అనేది అవ్వచ్చు సో టోటల్ ఫీ అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సెవెంటీ థౌసండ్ అలాగే ఈఎంఐ ఆప్షన్ కూడా మీకు అందుబాటులో అనేది ఉంటుంది సో ఇది మాత్రమే కాదండి ఆప్షనల్ ఇన్ఫినిటీ కోర్సెస్ మనం మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కూడా పబ్బాట్ పిఎస్ఐఆర్ సోషియాలజీ ఆంథ్రోపాలజీ మరియు తెలుగు లిటరేచర్ అటువంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మనం అందిస్తూ ఉన్నాం సో మీకు ఆప్షనల్ కావాలి అనుకుంటున్నారు అంటే ఒక్కసారి ఆప్షనల్ తీసుకున్నారు అంటే ఏంటంటే అన్లిమిటెడ్ ఆఫ్ యాక్సెస్ అంటే ఏంటంటే మీరు ప ప్రిపేర్ అయిన తర్వాత నాకు కష్టంగా ఉంది నేను ఆంథ్రో తీసుకుంటాను అనే ఉద్దేశాలు మీకు ఉంటే యూ కెన్ షిఫ్ట్ టు ద అదర్ కోర్సెస్ అంటే ఆ యొక్క ఆపర్చునిటీ ఫ్రీడమ్ అనేది స్టూడెంట్స్ మనం అందిస్తున్నాం సో లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సెస్ అనేది అందుబాటులో ఉంటాయి జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ థర్టీ థౌజండ్ రూపీస్ సో ఇక్కడ కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది యూ క్యాన్ గెట్ ఇట్ సో ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నారంటే సో ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో మీ నైబర్హుడ్లో ఉంటున్న ఫ్రెండ్స్ కానీ స్టూడెంట్స్ కూడా మీరు షేర్ చేసి మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఓకే గైస్ లెట్ మీ టేక్ యూ టు ద కంటెంట్ ఆఫ్ ద డే సో ఈరోజు హిందూలో వచ్చిన ఆర్టికల్స్ని మనం అనలైజ్ చేయబోతున్నాం సో ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా కావాలి అనుకున్నా అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అలాగే లైక్ చేయడం మాత్రమే కాకుండా కింద మీ కమెంట్స్ అనేది ఇవ్వండి ఎందుకంటే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది మాలాంటి టీచర్స్కి మీకోసం ఇంకా అద్భుతమైన కంటెంట్స్ తీసుకురావడానికి ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ చేసి టీచ్ చేయడానికి ఇంకా మోటివేషన్గా అనేది ఉంటుంది సో కీప్ సపోర్టింగ్ అండ్ ఆల్సో కీప్ కమెంటింగ్ సో లెట్ మీ గెట్ ఇన్ టు ద కంటెంట్ సో చూడండి ఈ యొక్క ఆర్టికల్ దేని గురించి ఫస్ట్ ఓవర్ వ్యూ ఇస్తాను సో నా యొక్క సెషన్స్ ఎలా ఉంటుందో చెప్తాను సో ఆర్టికల్ తీసుకుంటాను ఆర్టికల్ యొక్క వ్యూ అంటే అసలు న్యూస్లో ఏముందనేది మనం చూస్తాము ఓవర్ యూ తర్వాత డీటెయిల్డ్ స్టడీ అనేది చేశాం ఓకేనా డీటెయిల్డ్ స్టడీ అంటే ఏంటంటే వాటికి సంబంధితమైన పూర్తి డీటెయిల్స్ అనేది మనం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆ డీటెయిలింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్లో మనం ప్రిలిమ్స్ ఓరియెంటెడ్ అలాగే మెయిన్స్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది సో రెండు కూడా మనం కంబైన్ చేసుకుంటూ ఈ హిందూ అనాలిసిస్ అనేది ఎఫిషియెంట్గా అనేది మీకోసం నేను అందిస్తూ ఉంటాను సో కైలీ లెట్ ఇట్ లెట్ మీ గెట్ ఇట్ ద కంటెంట్ సో ఇక చూడండి ఈ ఆర్టికల్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ లిమిట్ టు ఫిక్స్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఎన్ ఆఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ క్లాసెస్కైనా నాన్ క్రీమీ లేయర్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని మేము మార్చబోము అనేది యూనియన్ గవర్నమెంట్ వారు క్లియర్గా తెలపడం అనేది జరిగింది అంటే ఏంటి మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రస్తుతానికి పార్లమెంట్లో సో చూడండి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సోషల్ జస్టిస్ మినిస్ట్రీ తరపు నుంచి పార్లమెంట్లో ఏం తెలిపారు అంటే ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ లిమిట్స్ అనేది చాలు సో వాటిని మేము కంటిన్యూ చేస్తాం వాటిలో మేము మార్పు చేయబోయేది లేదు అనేది చెప్పారు సో ఇప్పుడు మనకి తెలియాల్సిన విషయాలు అంటే అస్సలు ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఏంటి మనకు తెలియాల్సిన విషయాలు ఏంటి అసలు ఈ బ్యాక్వర్డ్ క్లాస్ అనే పదానికైనా అర్థం ఏంటి ఎప్పుడు ఇలాంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ అంటాము ఓకేనా ఓబీసీ అంటాము బీసీకి ఓబీసీకి డిఫరెన్స్ ఏంటి ఓకేనా సో అలాగే ఇది ఎప్పటి నుంచి మనకి ఇంక్లూడ్ అయింది కాన్స్టిట్యూషన్లో తెలపబడిందా లేదా అనే చాలా క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ అనేది ఈ వీడియోలో అద్భుతంగా అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం సో కైండ్లీ కీప్ వాచింగ్ సో ఇక్కడ చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓబిసి అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఇది నాట్ మెన్షన్ సో నాట్ అంటే ఏంటి ఇది కాన్స్టిట్యూషన్స్లో మన చట్టం ఏదైతే ఉంటుందో సో కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషన్ బుక్స్లో కానీ ఎక్కడా కూడా దీనికంటూ డెఫినేషన్స్ అనేది లేదు కే నాట్ డిఫైన్డ్ సో డెఫినేషన్స్ అనేది పర్ఫెక్ట్గా అనేది ఇవ్వడం అనేది జరగలేదు కాకపోతే ఈ ఓబీసీ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది ఫస్ట్ ఒక సింపుల్ థింగ్ చెప్తా చూడండి బీసీస్ అనేది జనరల్గా మనం బీసీ సర్టిఫికేట్ అనేది స్టేట్ లెవెల్లో తీసుకుంటాం నన్న కాకపోతే ఓబీసీ సర్టిఫికేట్ అనేది సెంట్రల్ లెవెల్లో తీసుకుంటాం ఓకేనా సో స్టేట్లో తీసుకున్న బీసీకి క్రీమీ లేయర్ ఉంటుంది కానీ ఓబీసీకి ఖచ్చితంగా క్రీమీ లేయర్ అనేది ఉంటుంది సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే అసలు క్రీమీ లేయర్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి ఐ విల్ మేక్ ఇట్ క్లియర్ ఇన్ దిస్ వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓబీసీ అనే కాన్సెప్ట్ మనకి ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందిరా షాని కేస్ ఓకేనా సో యాక్చువల్గా ఏంటంటే ఇందిరా షాని కేస్ అనేది జరిగింది ఈ షాని కేస్ని ఏమంటారంటే మండల్ వెర్డిక్ట్ అంటాం సో ఇంద్రాని కేసుని ఏమంటామంటే మండల్ వెర్డిక్ట్ అని అంటాము ఈ మండల్ వెర్డిక్ట్ అంటే ఈ మండల్ జడ్జ్మెంట్ అంటారు సో ఈ కేసు జరిగిన తర్వాత సో ఈ కేసు జరిగిన తర్వాత గవర్నమెంట్ తరపు నుంచి సో ఈ కేసు అయిన తర్వాత గవర్నమెంట్ అనేది సో ఏం చేశారు అంటే నైన్టీన్ త్రీ ఏప్రిల్ నాడు ఓకేనా సో నైన్టీన్ నైన్టీ త్రీ ఏప్రిల్ నాడు వారు ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు దాన్నే మనం ఏమంటామంటే నేషనల్ కమిషన్ ఓకేనా సో ఏమంటామంటే నేషనల్ కమిషన్ నేషనల్ కమిషన్ ఫార్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నేషనల్ కమిషన్ ఫార్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనక పడిన వర్గాల కోసం సో చూడండి నేషనల్ కమిషన్ ఫార్ సో ఐ నీ నాట్ రైట్ఫుల్ ఫామ్ జస్ట్ కమిషన్ అంటే అర్థమవుతుంది అనుకుంటాను సో నేషనల్ కమిషన్ ఫార్ అ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది స్థాపించారు దాన్ని ఏమంటాం ఎన్సిబిసి అంటే వెనకబడిన వర్గాల కోసం సో యాక్చువల్గా ఈ యాక్ట్ సో ఇది ఏమంటాము స్టాట్యుటరీ అంటాం ఇది ఏంటి నేషనల్ బ్యాక్వర్డ్ కమిషన్ అనేది యాక్ట్గా అనేది ఫామ్ అయింది సో గుర్తుపెట్టుకోండి కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే మన కాన్స్టిట్యూషన్లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఇంక్లూడ్ చేయబడింది కాన్స్టిట్యూషన్ కానీ కాన్స్టిట్యూషన్లో దీనికి అంటూ డెఫినేషన్స్ లేదు చాలా ఇంపార్టెంట్ మీకు ప్రిలిమ్స్లో ఇలాంటివి మీకు కన్ఫ్యూజ్ చేస్తారు కానీ స్టాచ్యుటరీ డెఫినేషన్ అనేది ఉంది స్టాచ్యుటరీ డెఫినేషన్ అంటే మన పార్లమెంట్లో పాస్ చేయబడ చట్ట ప్రకారం ఓకేనా సెక్షన్ టూలో ఓకేనా సో ఎన్సీబీసీలో సెక్షన్ టూలో ఇంక్లూడ్ చేశారు అంటే ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఏంటి అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఎవరిని చెప్తాము అంటే ఏంటంటే సో చూడండి ఎస్సీ ఎస్టీ ఓకేనా ఎస్సీ ఎస్టీ కాకుండా సో అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ కాకుండా ఏంటంటే అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ కాకుండా అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ గవర్నమెంట్ అనేది లిస్ట్ చేస్తుంది ఓకేనా గవర్నమెంట్ అంటే ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది లిస్ట్ అనేది ఇస్తుంది ఆ లిస్ట్లో మెన్షన్ చేయబడిన క్యాస్ట్ని వాటిని మనం ఏమంటాం సో కాల్డ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంట సో ఈ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీలో ఎవరు ఈ లిస్ట్ని నోటిఫై చేస్తారు సో చూడండి సో మినిస్ట్రీ ఆఫ్ సో మినిస్ట్రీ ఆఫ్ సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఓకేనా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సో వారే సో ఈ ఎంపవర్మెంట్ ఎవరైతే ఉన్నారో సో వారే మనకి ఏంటంటే సో వీటి గురించి అనేది డీటెయిల్స్ అనేది ఇస్తారు ఓకేనా ఈ యొక్క మినిస్ట్రీ తరపు నుంచి ఏంటంటే ఒక లిస్ట్ అని రిలీజ్ చేస్తారు అదే ఓబిసి లిస్ట్ ఇందులో ప్రతి స్టేట్ నుంచి కొన్ని వర్గాలు అంటే కొన్ని క్యాస్ట్ వారినంతా కూడా ముఖ్యంగా ఏంటంటే ఎవరు ఈ ఓబిసి లిస్ట్లో ఉంటారు అంటే సోషియలీ అంటే సామాజికంగా వెనకబడిన వారు ఎకనామికలీ ఓకేనా సో ఆర్థికంగా ఓకేనా ఎకనామికలీ సో ముఖ్యంగా ఏంటంటే ఈ ఎకనామిక్ క్లాస్లో ఒక చిన్న డౌట్ ఉందండి సో ఈ మధ్య మనకి ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఇచ్చారు కాబట్టి సో పర్టికులర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటే సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ సోషనలీ అండ్ ఎడ్యుకేషనల్లీ ఎందుకంటే ఈడబ్ల్యూ సో ఎకనామిక్ వీకర్ సెక్షన్ సెపరేట్ అవ్వడం జరిగింది అది వేరే కే సో దాని గురించి మనం డిస్కస్ చేయదు అది వేరే ఆర్టికల్ వస్తే అప్పుడు డిస్కస్ చేద్దాం సో సోషలీ ఎడ్యుకేషనలీ వెనకబడిన వర్గాలని మనం ఓబీసీ లిస్ట్లో అనేది చేర్చడం అనేది జరుగుతుంది అంటే ఎస్సీ ఎస్టీ కాకుండా కొన్ని సెక్షన్ సొసైటీ అనేవారు ఇలా ఉంటారు సో ఇలా వెనకబడిన వారిని సో ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం సో వారి యొక్క ఆదాయం సో ఎకనామికల్ ఏం చెప్తున్నా అంటే వారి ఆదాయం అనేది ఇంక్లూడ్ చేస్తాం సో ఇందులో క్రీమీ లేయర్ క్రీమీ అంటే మీరు తినే ఐస్ క్రీము ఏదో క్రీమ్ కాదండి సో ఇక్కడ ఏంటంటే ఒక లిమిట్ పెడుతున్నారు థ్రెష్ హోల్డ్ లిమిట్ అంటే సో చూడండి ఎయిట్ ల్యాక్స్ ఓకేనా ఎయిట్ ల్యాక్స్ కంటే కూడా తక్కువ లెస్ దెన్ ఎయిట్ ల్యాక్స్ ఉంటే వాళ్ళంతా కూడా నాన్ క్రీమీ లేయర్ సో వారంతా ఏంటి నాన్ క్రీమీ లేయర్ అంటే ఏంటి వారంతా కూడా ఏంటంటే ఓబీసీ కేటగిరీలో ఉంటారు సో అంటే ఓబీసీ క్యాస్ట్లో ఉండి వారి ఎనిమిది లక్షల కంటే తక్కువ ఆదాయం ఉంటే వారికి అనేది గవర్నమెంట్ బెనిఫిట్ అనేది దొరుకుతుంది ఓకేనా గవర్నమెంట్ తరపు నుంచి కూడా రిజర్వేషన్ అనేది పొందగలరు ఓకేనా రిజర్వేషన్ అనేది వారు పొందగలరు కాకపోతే గ్రేటర్ దెన్ ఎయిట్ ల్యాక్స్ ఓకేనా గ్రేటర్ దెన్ ఎయిట్ ల్యాక్స్ ఆదాయం సో ఈ ఇన్కమ్ ఉందంటే సో వారిని ఏం చెప్తారు అంటే క్రీమీ లేయర్ అని చెప్తాం సో ఏమంటాం మనం క్రీమీ లేయర్ అని చెప్తాం అంటే ఎనిమిది లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే వారిని క్రీమీ లేయర్ అంటాం సో వీటికంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉందని సో అది మీరు ఓబీసీ సర్టిఫికేట్ తెచ్చుకున్నారంటే అక్కడ తెలుస్తుంది ఎందుకంటే పేరెంట్స్ ఇన్కమ్ని ఇన్క్లూడ్ చేస్తారు ఇండివిజువల్ ఇన్కమ్ కన్సిడర్ చేయరు సో అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్కమ్ తీసుకోరు సో ఇలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సో అవి మీరు ఇంకా డీటెయిల్గా మెయిన్స్ లెవెల్ ప్రిపేర్ అయ్యి అక్కడ చూసుకోవచ్చు సో ఇప్పుడు ఏంటంటే క్రీమీ లేయర్ అంటే ఓవర్ వ్యూ ఎయిట్ ల్యాక్స్ కంటే తక్కువ ఉంటే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాం మనము అలాగే ఎక్కువ ఉంటే క్రీమీ లేయర్ సో ఈ నాన్ క్రీమీ లేయర్లో ఉన్నవారికి బెనిఫిట్స్ అనేది గవర్నమెంట్ యొక్క సదుపాయాలు అనేది పొందుతాయి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిజర్వేషన్ పొందడం జరుగుతుంది అలాగే మీకు వేరే రిజర్వేషన్స్ అంతా కూడా మీకు దొరుకుతుంది సో ఇంకా ముఖ్యంగా తీసుకుంటున్నాము అంటే ఈ యొక్క ఓబీసీ లిస్ట్ నుంచి మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయాలు ఏంటంటే సో ఎంత శాతం మనకి రిజర్వేషన్ ఇస్తారు ట్వంటీ సెవెన్ పర్సంటేజ్ సో ఎంత శాతం మనకి ఇస్తున్నారు ట్వంటీ సెవెన్ పర్సంటేజ్ దాట్ ఈస్ ద బ్యూటీ సో ఇదండి దీని యొక్క కంటెంట్ సో ఎప్పుడైనా ఒక చిన్న ఆర్టికల్ వస్తే ఒక్కసారిగా మీ బ్రెయిన్లో ఒక ఫ్లాష్ అయినట్టు దానికి రిలేటెడ్ కంటెంట్స్ అంతా కూడా అలా మెదిలో మెదిలిపోతూ ఉండాలి ఓకేనా సో ఇలాంటి అద్భుతమైన ఆర్టికల్స్ మనం పోతున్నామంటే ఆర్టికల్ నెంబర్ వన్ కంప్లీటెడ్ సో నెక్స్ట్ లెట్ మీ టేక్ యూ టు ద ఆర్టికల్ నెంబర్ ఓకే స్టూడెంట్స్ సో ఈరోజు మనం ఆర్టికల్ నెంబర్ టూలోకి ఎంటర్ అవుతాం సో ఆర్టికల్ నెంబర్ టూలో ఏంటంటే ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చారనన్న ఏంటంటే వర్జిన్ టెస్ట్ అనేది సో ఆన్ అక్యూస్డ్ ఇప్పుడు ఎవరైనా కానీ అక్యూస్డ్ ఉన్నా కానీ ఎవరైనా ఒక పర్సన్ మీద అనేది వర్జినిటీ టెస్ట్ అనేది అది ఒక సెక్సియస్ట్ అపియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సెక్సియస్ట్ థింగ్ అనేది చూపిస్తుంది అంటే ఇట్స్ ఎ రాంగ్ థింగ్ అన్నట్టు అలాగే అన్ కాన్స్టిట్యూషనల్ అంటే సెక్సిస్ట్ ఓకేనా సో సెక్సిస్ట్ యాటిట్యూడ్ని తెలిపిస్తుంది అలాగే ఇట్స్ ఇట్స్ వన్ ఆఫ్ అ రాంగ్ థింగ్ అనేది తెలిపారు అలాగే ఇట్ ఈస్ ఆల్సో అన్కాన్స్టిట్యూషనల్ అంటే ఇది కాన్స్టిట్యూషన్కి విరుద్ధం అనేది తెలిపారు అలాగే ఒక పర్సన్ యొక్క రైట్ టు డిగ్నిటీ సో చూడండి ఒక సాధారణ వ్యక్తి యొక్క సో ఒక హ్యూమన్ ఓకేనా హ్యూమన్ రైట్ ఓకేనా రైట్ టు డిగ్నిటీ అనేది హ్యూమన్ రైట్ టు డిగ్నిటీ అనేది వారు తిరస్కరించినట్టు తెలిపారు అంటే ఫండమెంటల్ రైట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటారు అలాగే చూడండి ఇట్ ఈస్ అన్ వయోలేషన్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ఓకేనా కాన్స్టిట్యూషనల్గా ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది వయలేట్ చేసినట్టు తెలుపుతున్నారు అలాగే ఇంకో ఆర్టికల్ ఏంటంటే రైట్ టు ప్రైవసీ ఒక ఉమెన్ యొక్క రైట్ టు ప్రైవసీని వైలేట్ చేసినట్టు తెలుపుతున్నారు సో ఇవన్నీ ఏంటంటే సో కాల్డ్ మన కాన్స్టిట్యూషనల్గా ఏంటంటే వైలేట్ చేసిన కేసెస్ సో ఇది దేనికి సంబంధితమైన కేసు అంటే సిబిఐ వారు ఓకేనా సిబిఐ వారు సో టూ థౌజండ్ ఎయిట్లో ఓకేనా సీబీఐ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్లో ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఏంటంటే సో రామీ ఓకేనా అడ్వకేట్ రామీ చాకో అనేది రిప్రజెంట్ చేశారు ఎవరిని అంటే సిస్టర్ సెఫీ ఓకేనా సిస్టర్ సెఫీని తరపు నుంచి వాదించారు సో సెఫీ సో వారు ఏ కేసు అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ అభయ మర్డర్ కేసు ఏంటంటే అభయ మర్డర్ కేస్ అమ్మ గు నాట్ డిస్కస్ అబౌట్ అభయా మర్డర్ కేస్ సో అది మీరు కేసు కానీ డిస్కస్ చేయొచ్చు సో ఇప్పుడు మనము ఆర్టికల్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే వర్జినిటీ టెస్ట్ గురించి సో ఈ వర్జినిటీ టెస్ట్కి రిలేటెడ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి మనకి ఉంటున్న కొన్ని విషయాలేంటి సో ఈ వీడియో ఇది కంటిన్యూ చేయాలంటే యూ మస్ట్ హ్యావ్ ఎ మెచ్యూర్డ్ మైండ్ సెట్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్తారు సో వర్జినిటీ టెస్ట్ అంటే ఏంటి ఎలా చేస్తారు ఏంటి అనే కొన్ని విషయాలు మనము కాన్స్టిట్యూషనల్గా అలాగే అది మనకి ఏ ఏ రైట్స్ని ఉల్లంఘిస్తుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్గా చెప్పేశాను హ్యూమన్ రైట్స్ రైట్ టు డిగ్నిటీ ఆర్టికల్ ట్వంటీ వన్ అలాగే చూడండి రైట్ టు ప్రైవసీ ఇవంతా కూడా మినహాయించినట్టు అంటే వాటికి వ్యతిరేకమనే తెలుసుకున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వర్జినిటీ టెస్ట్ అనేది సో చూడండి ఇంటర్నేషనల్ పరంగా కూడా సో దీని యొక్క స్టాండ్స్ అనేది మనం తెలుసుకోబోతున్నాం అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా సో దీన్ని లీగల్గా కన్సిడర్ చేస్తారా ఇల్లీగల్గా కన్సిడర్ చేస్తారా లేదంటే మెడికల్ ఎగ్జామినేషన్స్కి ఈజ్ టేకెన్ యాస్ అ రైట్ థింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇంటర్నేషనల్ స్టాండ్స్ చెప్పేసి ఐ విల్ టేక్ యూ టు ద కంట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ స్టాండ్స్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక రీసెంట్గా అనేది ఒక స్టేట్మెంట్ అని ఇచ్చున్నారు సో వారి యొక్క స్టేట్మెంట్ అనేది సెక్షువల్ అసాల్ట్ విక్టీమ్స్ సో ఇదేంటంటే ఎవరైనా కానీ సెక్షువల్ అసాల్ట్కి గురైనా కానీ ఏమైనా రేప్ ఇలాంటివి గురైనప్పుడు ఏంటంటే సో వారికి వర్జినిటీ టెస్ట్ అనేది జనరల్గా కండక్ట్ చేస్తారు ఓకేనా వర్జినిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఈ వర్జినిటీ టెస్ట్ అనేది ఈజ్ నాట్ ఎ సైంటిఫికలీ వ్యాలిడ్ అంటే ఏంటంటే దీన్ని మనము ఒక అర్హతగాను లేదంటే ఇది ఖచ్చితంగా ఇది ఒక సైంటిఫిక్ వ్యాలిడ్గా అనేది తీసుకోరు దిస్ ఇస్ నాట్ అ వాలిడిటీ ఇంటర్నేషనల్ గానే ఏంటంటే దీని యొక్క పరిస్థితి అంటే దిస్ నాట్ కన్సిడర్ సో వర్జినిటీ టెస్ట్ ని టూ ఫింగర్ టెస్ట్ అని కూడా అంటారు ఓకేనా నేను అందుకే చెప్తున్నాను సో ఈ వీడియో చూడాలి ఈ కంటెంట్ గురించి తెలియాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ అ సమ్ సార్ట్ ఆఫ్ మెచ్యూర్డ్ మైండ్ సెట్ టు అండర్స్టాండ్ దిస్ కంటెంట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్జినిటీ టెస్ట్ అంటే టూ ఫింగర్ టెస్ట్ అంటారు సో ఈ టూ ఫింగర్ టెస్ట్ అనేది జనరల్గా ఏంటంటే రేప్ ఫిక్ట్విన్సీ అలాగే ఇండోనేషియాలో కూడా ఇది ఒక అంటే కొంతమందిని రిక్రూట్ చేసుకున్నప్పుడు ఆర్మీ రిక్రూట్మెంట్స్ ఇలా కొన్ని ప్రాంతాల్లో అనేది వరల్డ్ వైడ్ అనేది సెవెరల్ ప్లేసెస్లోనే ఇలాంటి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ నాట్ ఎ లీగల్ మీన్స్ టు టెస్ట్ అండ్ ఆల్సో మెడికల్గా కూడా ఇదేంటే దిస్ ఇస్ నాట్ ఎ రైట్ వే టు టెస్ట్ అనేది డిక్లేర్ చేస్తున్నారు ఫస్ట్ మనకి టూ ఫింగర్ టెస్ట్ అనేది ఏంటో మనము తెలుసుకున్నాం సో ఇది ఆల్రెడీ ఏంటంటే ఈ ఆర్టికల్ అనేది ఇప్పుడు కాదు మీకు ట్వంటీ ట్వంటీ టూలో అనేది ఈ ఆర్టికల్ అనేది ఉంది సో అప్పుడు ఆర్టికల్ కూడా కంబైన్ చేసి నేను మీకు అందిస్తున్నాను సో ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు రిలేటెడ్ కంటెంట్ అనేది మీకు ఖచ్చితంగా మీ బ్రెయిన్లో అనేది బైబ్ అనేది అయ్యి ఉండాలి సో అలాగే ఈ టూ ఫింగర్ టెస్ట్ అనేది వన్ ఆఫ్ ద అన్సైంటిఫిక్ మెథడ్గా తెలుసు చెప్తున్నారు ఓకేనా ఐన్సై అన్సైంటిఫిక్ మెథడ్ సో అన్సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంటి అది మన మెడికల్ నామ్స్ ప్రకారం అలాగే ఒక నార్మల్ ప్రొసీజర్స్ ప్రకారం ఇట్ ఈస్ నాట్ అ ప్రాపర్ వే టు ట్రీట్ ఆర్ ప్రాపర్ వే టు వెరిఫై ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఎవరైనా కానీ సెక్షువల్ అసాల్ట్ అలా గురైనప్పుడు ఏంటంటే ఇలాంటి ఒక టెస్ట్ అనేది నిర్వహిస్తూ ఉంటారు బట్ యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ రైట్ వే సో ఇది ఏంటంటే ఒక ఉమెన్ అనేవారు హ్యాబిచువల్ అంటే ఏంటంటే సో ఒకవేళ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఇలాంటి వాటిలో వారు హ్యాబిచువల్గా ఉన్నారా లేదంటే ఇర్రెలవెంటా లేదా అనేది వాళ్ళు జనరల్గా అనేది చేస్తారు సో యాక్చువల్గా ఏంటంటే ఈ టెస్ట్ అనేది మన పాట్రియారికల్ మైండ్ సెట్ని తెలియజేస్తుంది కింద పాట్రియారికల్ మైండ్ సెట్ని తెలియజేసేదే కానీ సైంటిఫిక్ టెస్ట్ అనేది సో యాక్చువల్గా టు బీ హానెస్ట్ వర్జినిటీ టెస్ట్ అనేది లేదు లేదునన్న ఇట్స్ ఇట్ సెల్ఫ్ ఎ అన్సైంటిఫిక్ మెథడ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ లీగల్ టర్మ్స్ సో దాని వల్ల ఎలాంటి ప్రూఫ్ కూడా దొరకదు ఇట్స్ ఎ ఫాల్స్ అ క్లైమ్ ఆర్ ఫాల్స్ టైప్ ఆఫ్ అలిగేషన్ అండి సో ఈ ప్రాక్ ప్యాట్రియార్కల్ మైండ్ సెట్లో సెక్సిస్ట్ మైండ్ సెట్ని తెలియజేసేది ఈ యొక్క టెస్ట్ సో యాక్చువల్గా ఒక ఉమెన్ వచ్చేసి సో ఉమెన్ వర్జన కదా అనే ఒక టెస్ట్ అనేది ఇట్స్ రాంగ్ మీన్స్ యాక్చువల్గా ఈ టెస్ట్ అనేది మన కోర్ట్స్లో కూడా ఏంటంటే ఇట్ షుడ్ నాట్ బి కన్సిడర్ యాజ్ ఎ లీగల్ మీన్స్ అంటే ఒక ఉమెన్ యొక్క ప్రైవసీని మినహాయించడం అంటే ప్రైవసీని మనం స్పాయిల్ చేసినట్టు చెప్తున్నారు సో అలాగే ఈ టెస్ట్ అనేది నిర్వహించడమే తప్పని చెప్తున్నారు యాక్చువల్గా ఈ టూ ఫింగర్ టెస్ట్ అయినా కానీ ఈ యొక్క సో కాల్డ్ టెస్ట్ అనేది ఏంటంటే ఇది ఒక అన్సైంటిఫికల్ పద్ధతి ఏంటంటే దే యూ ఉమెన్ యొక్క వెజైనల్ టెస్టింగ్ అనేది చేస్తారు సో బట్ యాక్చువల్గా ఇది అనేది దిస్ గివ్స్ అ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో దిస్ ఇస్ నాట్ రైట్ వే టు టెస్ట్ ఎ ఉమెన్ ఇంకా చెప్పాలి అంటే ఎవరైనా కానీ ఇలాంటి ఒక క్రైమ్ అంటే సెక్షువల్ రేప్ క్లెయిమ్ కానీ అలాగే మనకి రేప్ అనేది ఏంటంటే సెక్షన్ ఓకేనా సెక్షన్ సెక్షన్ మనకి త్రీ సెవెంటీ ఫైవ్ ఓకేనా సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్లో రేప్ అనేది సో దీనికి ఆ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయకూడదు సో ఒకప్పుడు అనేది ప్యాట్రియాఫికల్ మైండ్ సెట్లో దిస్ ఈస్ ఆల్సో ఫాలోడ్ బట్ ఇప్పుడు మన జ్యుడిషియరీ అనేది చాలా స్ట్రాంగ్గా వచ్చారు సో అలాగే సెక్స్వల్ అసాల్ట్ ఓకేనా సెక్షువల్ అసాల్ట్ జరిగిందా లేదా అనేదానికి సో యూ నీడ్ టు ప్రిఫర్ అంటే సో ఏదైనా కానీ మనం ఇలాంటి వాటిని కన్ఫామ్ చేయడానికి ఏంటంటే మోర్ సైంటిఫిక్ అంటే మెడికల్ పరంగా ఏంటంటే మోర్ సైంటిఫిక్గా ఎఫిషియెంట్గా ప్రొసీజర్స్ అనేది బెటర్ మెడికల్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి అనేది మన యొక్క జ్యుడిషియరీ ద్వారా ఒక టూ థౌజండ్ థర్టీన్లో ఒక జడ్జ్మెంట్ అనేది రావడం జరిగింది సో దిస్ ఈస్ ఎల్ ఇల్లీగల్ ఫామ్ ఆఫ్ టెస్ట్ అండ్ ఆల్సో సెక్సెస్ట్ మైండ్ ఆల్జ్ మైండ్ని తెలియజేస్తుంది అలాగే ఈ టూ ఫింగర్ టెస్ట్కి సంబంధించి ఇంకొక ఆర్టికల్ ఏంటి అంటే సో మెడ్రాస్ హైకోర్ట్స్ ఓకేనా మెడ్రాస్ హైకోర్టు ఏంటంటే సో మెడ్రాస్ హైకోర్టు తరపు నుంచి కూడా ఈ టెస్ట్ అనేది సో షుడ్ బి బ్యాండ్ అనేది తెలిపారు సో ఈ టెస్ట్ అనేది బ్యాన్ చేసేయాలి ఇట్ షుడ్ బి బ్యాండ్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఓకేనా సారీ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ టూ ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ టూలో అనేది ఆర్టికల్ గురించి తెలపడం అనేది జరిగింది సో దిస్ ఇస్ ఆల్సో కన్సిడర్ వేసే వన్ ఆఫ్ ద ఇల్లీగల్ మీన్స్ ఇంకా చెప్పాలి అంటే ఒకవేళ సెక్షువల్ అసాల్ట్ గురైంది రేప్ అని వేశారు వాళ్ళకి టెస్ట్ చేయడానికి ఏంటంటే ఈవెన్ దే నీడ్ ఎ పర్మిషన్ అంటే ఏంటంటే ఒక రేప్ విక్టిమ్ వారి యొక్క కన్సెంట్ అనేది అవసరం అలాగే సో వారు ఒకవేళ మైనర్ అయి ఉన్న మెంటలీ డిసేబుల్ అయినా వారి యొక్క గార్డియన్ యొక్క కన్సెంట్ అనేది అవసరం అంటే నార్మల్ మెడికల్ ట్రీట్మెంట్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా వారి యొక్క పర్మిషన్ అనేది అవసరం అలాగే ఈ యొక్క ఇలాంటి ఇల్లీగల్ మీన్స్ ఆఫ్ టెస్ట్ అనేది పర్ఫామ్ అనేది చేయకూడదు సో ఇది కరెక్ట్ అయినది కాదు అనే దానికోసం ప్రాపర్ గైడ్లైన్స్ ఓకేనా ప్రాపర్ గైడ్లైన్స్ అనేది మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఓకేనా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తరపు నుంచి కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అనేది యాక్చువల్గా ఈ గైడ్లైన్స్ ఏదైతే ఉంటుందో ఇలాంటి టెస్ట్ పర్ఫామ్ చేయకూడదు ఇలాంటి యాక్టివిటీస్ అనేది చేయకూడదు అలాగే రేప్ విక్టిమ్స్ రేప్ సర్వైవర్స్ని చాలా జాగ్రత్తగా కేర్ చేస్తూ హ్యాండిల్ చేయాలి సో వారి యొక్క ప్రాబ్లమ్ని వెంటనే మనము సో ప్రాపర్ సేఫ్టీ మెథడ్స్ మనం డీల్ చేయాలి అనే దాన్ని తెలిపారు అలాగే ఈ గైడ్లైన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి ఒక్క ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అనేది ఇవ్వాలి అనేది వాళ్ళు క్లియర్గా అనేది తెలపడం జరిగింది సో దిస్ ఇస్ వాట్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్స్ అండ్ అలాగే దానికి రిలేటెడ్ కంటెంట్ మన ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసాం సో నెక్స్ట్ ఆర్టికల్లోకి లెట్ మీ టేక్ యూ ఫార్ ఓకే స్టూడెంట్స్ ఆర్టికల్ నెంబర్ త్రీ అనేది చూద్దాము సో ఈ ఆర్టికల్ నెంబర్ త్రీలో ఏంటంటే సో చూడండి నో ప్రపోజల్ ఫర్ కోటా ఫర్ ట్రాన్స్జెండర్ పీపుల్ గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ తరపు నుంచి ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు ఏంటంటే కొత్తగా ట్రాన్స్జెండర్స్ కోసం ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ ఎటువంటి సపరేట్ రిజర్వేషన్ అనేది కోటా అనేది మేము అనౌన్స్ చేయలేదు అనేది తెలిపారు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ తరపు నుంచి సో అలాగే సో ఈ యొక్క ఆర్టికల్లో ఏంటంటే సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ తరపు నుంచి ఏంటంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వారికి వారి యొక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ అలాగే వాటి యొక్క ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్లో రిజర్వేషన్ అనేది లేదన్నారు కాకపోతే నేషనల్ పోర్టల్ సో ఈ ట్రాన్స్జెండర్స్ కోసం ఏంటంటే నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ అనేది ఉంది సో ఈ పోర్టల్లో ఏంటంటే ఆన్లైన్ మెథడ్స్లో ట్రాన్స్జెండర్స్ అనేది వాళ్ళకంటూ వారి యొక్క సర్టిఫికేట్ అంటే వారి యొక్క గుర్తింపు సర్టిఫికేట్ అనేది పొందగలరు సో అలాగే ఇప్పుడు ఏంటంటే సో వారికి సంబంధితమైన మనం డీటెయిల్ అనేది స్టడీ చేస్తాం సో ఇది ఆర్టికల్ మనం ఆర్టికల్తో పాటు ఎగ్జామ్ సంబంధితమైన కొన్ని విషయాలు తెలుసుకుందాం రీసెంట్గానే మనకి ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కోసం ఓకేనా ట్రాన్స్జెండర్స్ కోసం ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా వారిని డిస్క్రిమినేట్ చేయకూడదు అంటే వారు సమాజంలో చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు కాబట్టి అలాంటి సమస్యలు ఫేస్ చేయకుండా ట్రాన్స్జెండర్ పర్సన్స్ కోసం వారి యొక్క ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ సో ట్రాన్స్జెం ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ అంటారు అందులో ముఖ్యంగా ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అంటే వారి యొక్క హక్కులు వారు కూడా మనుషులే మన లాంటి మనుషులే అనే దాన్ని గుర్తిస్తూ ఈ యొక్క యాక్ట్ అనేది మనకి పాస్ చేయడం జరిగింది ఎప్పుడంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఈ యాక్ట్ అనేది పాస్ చేశారు సో ఈ యాక్ట్ పాస్ చేసిన తర్వాత ఏంటంటే మన సుప్రీంకోర్టు తరపు నుంచి కూడా సుప్రీంకోర్టు కూడా ఏంటంటే సో ట్రాన్స్జెండర్స్ అనేది ఇంతకుముందు మనము ఏదైనా ఒక అప్లికేషన్ చూసినామంటే థర్డ్ జెండర్ అనే ఆప్షన్ లేదు సో ఇప్పుడు వారు జెండర్ గుర్తింపు అనేది లేకుండా ఉన్నారు అంటే ఏంటంటే సో పర్టికులర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ ఏదైనా హోటల్స్ రెస్టారెంట్ ఇలా వెళ్తున్నా కానీ మేల్ ఫీమేల్ ఉంటుంది కానీ ట్రాన్స్ జెండర్ కంటూ సపరేట్ ఫెసిలిటీస్ అనేది ఉండదు గుర్తింపు అనేది ఉండేది కాదు కానీ ఇప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా వారికి గుర్తింపు దొరకాలనే దానికోసం ఫస్ట్ ఐడెంటిటీ క్రీసీస్ వాళ్ళలో ఉంటున్న ఐడెంటిటీ క్రీసీస్ని ఇచ్చే విధంగా అలాగే వారిని రైట్స్ని సార్ వారికి ఎందుకు సార్ రైట్స్ చేయాలి వారు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్ సమాజంలో అతి దారుణమైన డిస్క్రిమినేషన్స్ అనే ఫేస్ చేస్తున్నారు సో ఇవి మీకు మీకు మెయిన్స్ లెవెల్లో చాలా ఉపయోగపడుతుంది సో గుర్తుపెట్టుకోండి సో చాలా వరకు వారు ఏంటంటే సమాజంలో డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు అలాగే ఆస్ట్రాసిజం ఓకేనా ఆస్ట్రాసైజేషన్ ఓకేనా ఆస్ట్రాసైజేషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సమాజంలో వీళ్ళనంతా కూడా మనము దూరం పెట్టేస్తున్నాం సో అంటే ప్రజలు కుటుంబం కానీ ఏదైనా ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ వారిని ఏంటంటే కలుపుకోకుండా ఒక సపరేట్ కానీ సమాజం నుంచి దూరంగా అనేది వారిని ఉంచడం అనేది జరుగుతుంది ఇది ఒక దారుణమైన విషయం ఇట్ ఇస్ నాట్ ఈవెన్ ఆల్సో రికమెండ్ అలాగే వారికంటూ గుర్తింపు లేదు నన్నా సో వారు ఎక్కువగా ఫేస్ చేస్తున్నట్టే ఐడెంటిటీ క్రీసిస్ వారిని మేల్గాను ఫిమేల్ గాను గుర్తిస్తారే కానీ బట్ ఒరిజినల్ జెండర్ అనేది వారిని గుర్తించడం లేదు సో అంటే ఐడెంటిటీ క్రీసిస్ అనేది ఫేస్ చేస్తున్నారు అలాగే సోషల్ స్టిగ్మా సమాజంలో వారి యొక్క సో చిన్న చూపు చూడడం వారిని సో సమాజంలో వారికి కావాల్సిన మర్యాద అనేది ఇవ్వకపోవడం అలాగే సమాజంలో వారు ఉద్యోగాలు వెతుకుతున్నారు అంటే వారి కోసం అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోవడం వల్ల చాలామంది అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు సో అందువల్ల సోషల్ ఈవెల్స్ అనేది వాళ్ళని ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది అలాగే నెగిటివ్ మీన్స్ ఆఫ్ థింగ్స్లో వాళ్ళు అలా అట్రాక్ట్ అయిపోతుంది అలాగే పబ్లిక్లో ఉంటున్న విషయాలు ఏవి కూడా వారికి పబ్లిక్ బెనిఫిట్స్ అనేది పొందట్లేదు సో ఇలాంటి డిస్క్రిమినేషన్స్ ఇవన్నీ ఉండకూడదు అనే దానికోసమే సో సుప్రీంకోర్టు తరఫు నుంచి థర్డ్ జెండర్గా గుర్తింపు పొందడం అలాగే ట్రాన్స్ జెండర్ పర్సన్స్ కంటూ ఏంటంటే ఒక సపరేట్ రైట్స్ అండ్ యాక్ట్స్ అనేది పాస్ చేయడం అనేది జరిగింది సో ఇవన్నీ కూడా ఎవరి తరపు నుంచి వేసారు సో ఇదంతా కూడా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ తరపు నుంచి సో వారే చూడండి ఎన్పిటిఆర్ అంటే ఏంటి నేషనల్ పోర్టల్ ఫార్ ట్రాన్స్జెండర్ పర్సన్ సో ఇక్కడ ఇచ్చిన చూడండి నేషనల్ పోర్టల్ ఫార్ ట్రాన్స్జెండర్స్ ఈ పోర్టల్ అనేది కూడా జనరేట్ చేశారు సో ఈ పోర్టల్ ద్వారా ద్వారా ఏంటంటే వారికి ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఓకేనా ఆర్ కాదు పీ ఓకేనా సో ఎన్పిటిపి నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్ సో వారికంటూ ఏంటంటే సో ఈ యొక్క పోర్టల్ ద్వారా ఏమందిస్తారు అంటే సర్టిఫికేట్ అనేది అందిస్తారు అన్న సో ఏ ఒక్క సో చూడండి ఏ ఒక్క ఆఫీస్ నోతే ఎన్నో విజిట్ చేయకుండా డైరెక్ట్గా మీకంటూ కావాల్సిన మీ గుర్తింపు అనేది ఐడెంటిటీ అనేది మీరు ఈ పోర్టల్ ద్వారా అప్లై చేసుకుంటూ మీరు ఐడెంటిటీ కార్డ్ అనేది పొందగలరు సో అలాగే దీనివల్ల ఏంటంటే యూ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ అంటే సో ఐడెంటిటీ క్రైసీస్ లేకుండా వాళ్ళు జాగ్రత్తగా అనేది పొందొచ్చు అలాగే వీరి కోసం కొన్ని బెనిఫిట్స్ అనేది గవర్నమెంట్ అందించారు అందులో ఏంటంటే గరిమా గ్రే ఓకే గరిమా గ్రహ్ గరిమా గ్రహ్ అనేది ఒక స్కీమ్ అండి ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే సో ఎవరైతే ఈ ట్రాన్స్జెండర్ పర్సన్స్ అనేది సో షెల్టర్ లేకుండా ఉంటారు సో వారందరికీ కూడా ఏంటంటే ప్రొవైడ్ అ షెల్టర్ వారికంటూ ఒక ఒక ఇల్లులాగా క్రియేట్ చేసి వాళ్ళకంటూ ఒక గుర్తింపు నుంచి వారిని కూడా సగటు వ్యక్తిగా గుర్తించి వారికి కావలసిన అన్ని బేసిక్ అమ్యూనిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్ షెల్టర్ కానీ ఫుడ్ కానీ మెడికల్ కేర్ కానీ సో ఇవన్నీ కూడా వారు చాలా సఫరింగ్ అనేది ఫేస్ చేస్తున్నారు అండి అలాగే వాళ్ళకి కావాల్సిన రిక్రియేషన్ యాక్టివిటీస్ అలాగే పబ్లిక్ కమ్యూనిటీ అంటే వారికంటూ ఒక కమ్యూనిటీ ఏర్పరచుకోవడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే చేస్తున్నారు సో అలాగే మనకి ట్రాన్స్జెండర్ యాక్ట్స్ తరపు నుంచి కూడా ఒక కౌన్సిల్ అనేది ఫామ్ అయిందండి సో అదేంటంటే నేషనల్ కౌన్సిల్ ఓకేనా నేషనల్ కౌన్సిల్ నేషనల్ కౌన్సిల్ ఫార్ ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్స్ కోసం ఏంటంటే సో ఒక నే నేషనల్ కౌన్సిల్ కూడా ఫామ్ చేశారు సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా చేస్తున్న ఒక ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్స్ ప్రజలలో అందరూ మనుషులే అందరినీ సమానంగా చూడాలి అందరికీ సరైన అవకాశాలు సరైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అనే దానికోసం ఇది గవర్నమెంట్ తరపు నుంచి తీసుకున్న ఇనిషియేటివ్స్ అలాగే వారికి అందిస్తున్న బెనిఫిట్స్ సో ఇవ్వండి కాకపోతే ఇక్కడ నేషనల్ పోర్టల్ ద్వారా ఏంటంటే డేటా కలెక్షన్ జరుగుతుంది మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఎక్కడా కూడా మీకు రిజర్వేషన్ అనేది లేదు కాకపోతే కొన్ని టాక్స్ జరుగుతున్నాయి ఏంటంటే ఈ ట్రాన్స్ పర్సన్స్కి గవర్నమెంట్ తరపు నుంచి ఓబీసీ క్వార్టర్లో సపరేట్ రిజర్వేషన్ ఇవ్వాలనేది చెప్తున్నారు బట్ ఇంకా అది ఇంప్లిమెంటేషన్స్లోకి రాలేదు టాక్స్ అనేది పోతున్నాయి కొన్ని అపోహలు అలాంటి ఫాల్స్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతూ వస్తుంది బట్ లెట్స్ వెయిటెన్సీ ఇవన్నీ కూడా ఫ్యూచర్ పర్స్పెక్టివ్ ఇంతకుముందు వారికి లేని గుర్తింపు ఇప్పుడు ఇస్తున్నారు వారికి లేని వాల్యూ ఇప్పుడు ఇస్తున్నారు వారిని కూడా సగటు వ్యక్తిగా అనేది మనం గుర్తిస్తున్నాం సో ఇంకా కూడా ఫ్యూచర్లో ఏంటంటే దే విల్ గెట్ ఎ బెటర్ అండ్ బెటర్ బెటర్ రికగ్నైజేషన్ సో ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్లో చేంజ్ అవుతుంది భావిస్తున్నాం ఎందుకంటే సో హ్యుమానిటీ ఈజ్ సుపీరియర్ దెన్ ఎనీ అదర్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ సో నెక్స్ట్ ఆర్టికల్లోకి వస్తాం సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గురించి ఓకేనా సో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ అఫేర్స్ నుంచి ఎల్డబ్ల్యూ రిలేటెడ్ వైలెన్స్ డౌన్ బై సెవెంటీ సిక్స్ సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది మనకి డెబ్బై ఆరు శాతం తగ్గిందన్నారు రెండు వేల ఇరవై రెండు కింద అంటే ఏంటంటే ముందు టూ థౌసండ్ టెన్లో జరిగిన కేసెస్ని కంపేర్ చేస్తున్నామంటే మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అంటే యూనియన్ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సో అమిత్ షా తరఫు నుంచి కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది డెబ్బై ఆరు శాతం అనేది మేము తగ్గించాము వైలెన్స్ ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్ అనేది తగ్గించాము ఇంకా బెటర్ కోఆర్డినేషన్ చేసి మనము ఒక బెటర్ పబ్లిక్ పార్టిసిపేషన్స్ అనేది మనము ఇంకా సో బెటర్ సివిలియన్ సెక్యూరిటీ అలాగే డెత్ రేట్ తగ్గడం ప్రజలకు అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క డెత్ రేట్ తగ్గడం అలాగే పీపుల్ అండ్ యొక్క పీస్ లివింగ్ కోసం మేము ఇంకా ఎక్కువ వర్క్ అనేది చేస్తాం అలాగే పీపుల్ యొక్క అప్లిఫ్ట్ అప్లిఫ్ట్మెంట్ కోసం ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ వేస్తాం తెలిపారు సో ఈ యొక్క లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గురించి కొన్ని పాయింట్స్ మనకి యూపీఎస్సి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధితమైన ఇన్ఫర్మేషన్ అనేది చూడండి సో ఇప్పుడు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గురించి ఒక సింపుల్ వ్యూ చెప్తాను చూడండి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మన ఇండియాలో సో ఆర్మీ అనేది ఎవరితో పోరాడుతుంటుందన్న సో బయట దేశం వారితో అంటే ఏంటంటే అదర్ కంట్రీతో ఉంటున్న ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అన్న సో మన ఇండియాలో ఉంటున్న ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే వైలెంట్ మీన్స్ అంటే ఆయుధాన్ని తీసుకుని తిరుగుబాటు చేసేవారు ఓకేనా వైలెంట్ మీన్స్ని ఆప్ చేసుకుంటూ మన సో కాల్డ్ డెమోక్రసీకి వ్యతిరేకంగా అలాగే గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒక ఆర్గనైజేషన్సే మనం లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటాము ముఖ్యంగా చెప్పాలంటే మావోయిస్ ఓకేనా సో మావోయిస్ ఓకేనా మావోయిస్ నక్సలిజం ఓకేనా నక్సలిజం ఇవన్నీ కూడా ఏంటంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో మనకు అనేది జనరల్గా అనేది వస్తుంది సో ఇది ఎక్కువగా ఏంటంటే టూ థౌజండ్ టెన్ ఆ టైంకి అంతా చూసాము అంటే నైంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్లో మనకి సో కాల్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉండేది కానీ ఇప్పుడు అంటే ప్రెసెంట్ గవర్నమెంట్ డేటా ప్రకారం ఏంటంటే ఇట్ హ్యాస్ అ రెడ్యూస్డ్ లాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫార్టీ ఫైవ్ సో టూ థౌసండ్ నైన్లో టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ నైన్ ఆ టైంలో అనేది నైంటీ ప్లస్ డిస్ట్రిక్ట్స్ అనేది ఇలాంటి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో అనేది ఇన్వాల్వ్ అయినారు కానీ ప్రస్తుతం తీసుకున్న అంటే దిస్ హ్యాస్డ్ డ్రాప్డ్ డాస్ట్రిక్ నెంబర్ ఆఫ్ డిస్టిక్స్ అనేది సుమారుగా ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ అలా రెడ్యూస్ అవ్వడం అనేది జరిగింది ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి కూడా డేటా అనేది ఇవ్వడం జరిగింది అంటే సుమారుగా మనకి ఏంటంటే సెవెంటీ ప్లస్ పర్సంటేజ్ అనేది సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ అన్నారు సో అందుకంటే ఎక్కువ అనేది ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది తగ్గడం అనేది జరిగింది సో దానికైనా కారణాలు ఏంటి అలాగే ఏ ప్రాంతాల్లో ఎక్కువగాను సో ఇలాంటి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది మనకి చాలా వరకు తీసుకుంటున్నాము అంటే మనకి ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కానీ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా అనేది మనము లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది అబ్జర్వ్ చేస్తున్నాం సో అలాగే సెక్యూరిటీ పర్సనల్స్ సో దీనికోసం సంరక్షణ కోసం ప్రజల సంరక్షణ కోసం పోరాడుతున్న చాలామంది పీర్లు ఇందులో చనిపోతూ ఉన్నారు అలాంటి డెత్ రేట్ కూడా ఏంటంటే చాలా వరకు రెడ్యూస్ అవుతుంది ఎందుకంటే వెనకబడిన వర్గాలు ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే ట్రైబల్ ఏరియా ఎక్కువగా ఉంటుందో వెనకబడిన ప్రాంతాలు ఎక్కడైతే ఉంటుందో డెవలప్మెంట్ లోగా ఉంటుందో అలాంటి ప్రాంతాల్లోనే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది ఎక్కువగా ఉంది సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం రావడానికి కారణాలు ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసన్స్ బిహైండ్ దా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది మీకు చెప్తా చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫారెస్ట్ యాక్ట్స్ సో గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఫారెస్ట్ యాక్ట్స్ అనేది పాస్ చేశారు నైన్టీన్ ఎయిటీలో ఈ యాక్ట్ పాస్ చేసిన తర్వాత ఏంటంటే అంటే ట్రైబల్స్ అయినా సరే అడవిలో నివసిస్తున్న వారైనా సరే చెట్లను కొట్టడం కానీ సో చెట్లను నరకడం కానీ షిఫ్టింగ్ కల్టివేషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మినహాయింపు చేయడం జరిగింది అంటే అడవిలోనే బతుకుతున్న వారు వారి యొక్క హక్కులనేది తిరస్కరించడం వల్ల వారు తిరుగుబాటు చేయడం అనేది జరిగింది అలాగే ఇలా వీకర్ సెక్షన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఏంటంటే ఈజీ టార్గెట్ అయ్యారు అంటే మావోయిస్ట్ ఐడియాలజీ ఏవైతే ఉన్నాయో ఆ ఐడియాలజిస్ట్కి వీరేంటంటే ఈజీ టార్గెట్గా అనేది అవ్వడం అనేది జరిగింది సో తర్వాత ఏంటంటే అదే విధంగా దానికి వారికి ఇంకా తోడ్పడే విధంగా ఏంటంటే ఆ ప్రాంతాల్లో ఏంటంటే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉంది ఎడ్యుకేషన్ లెవెల్ తక్కువగా ఉంది లిటరసీ లెవెల్ తక్కువగా ఉంది అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా ప్ర ప్రజలను గవర్నెన్స్ అనేది కూడా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ కూడా ఏంటంటే ఆ ప్రాంతాలకు అనేది సక్రమంగా చేరకపోవడం వల్ల ఏంటంటే అక్కడున్న ప్రజలందరూ కూడా మిస్కంటెంట్ ఆల్రెడీ వారు ఏంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు సో కన్ఫ్యూజన్లో ఉన్నారు సో అదే టైంలో ఏంటంటే నక్సలిజం అనేది వారిలో అనేది ఒక సెక్యూరిటీ థ్రెట్గా అనేది ఎంటర్ అయ్యి వారిని వారిని అలా మోటివేట్ చేసి సో అలా కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే చాలా వరకు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ ఓకేనా స్టేట్ గవర్నమెంట్స్ అనేది ఈ ఇష్యూని హ్యాండిల్ చేయడం సరిగా చేయలేక ప్రజలు చాలామంది అలాంటి ఒక సో మిస్కంటెంట్ వల్ల ఇంకా చాలా లోకల్ పొలిటికల్ థింగ్స్ ఉంటాయి సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేయదు ఎందుకంటే పొలిటికల్ థింగ్స్ మనకు అవసరం లేదు బట్ ఇవన్నీ కారణాలు లెఫ్టింగ్ ఎక్స్ట్రీమిజం అనేది పెరుగుతున్నదానికి రీజన్ సో కాకపోతే వీటిని అరికట్టాలనే దానికోసం గవర్నమెంట్ అనేది పలు ఇనిషియేటివ్స్ అని తీసుకొచ్చారు ఆ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటో చూద్దాం సో అందులో ఏంటంటే సమాధాన్ సో గుర్తుపెట్టుకోండి సమాధాన్ డాక్టరిన్ సమాధాన్ డాక్టరిన్ అనేది అది ఒక సిస్టమ్ అండి సో ఈ యొక్క ప్రోసెస్ ద్వారా ఏంటి అంటే సో ఈ యొక్క డాక్టరిన్ ద్వారా ఏంటంటే ప్రాపర్గా వన్ స్టాప్ సొల్యూషన్ సో ఇలాంటి ఒక ఎక్స్ట్రీమిజం జరగకుండా ఆపడానికి వన్ స్టాప్ సొల్యూషనే ఈ యొక్క సమాధానం డాక్టరీన్ అండి సో ఇలాంటి సమాధానం డాక్టరిన్ ద్వారా ఏంటంటే ఎఫిషియెంట్గా గవర్నమెంట్ అనేది ఒక స్ట్రాటజీ అంటే ఏంటంటే దీంట్లో ఏంటంటే షార్ట్ టర్మ్ ప్లాన్ సో షార్ట్ టర్మ్ ప్లాన్ ప్రజలను మనము డెవలప్ చేయడానికి అలాగే వారికి ప్రాపర్గా మనము ఇలాంటి ఒక ఎక్స్ట్రీమిజం జరగకుండా ప్రజల్లో చైతన్యం వచ్చి సో ప్రజల్లో మనం ఇంకా మంచి అవగాహన క్రియేట్ చేయడానికి ఒక సిస్టమ్ అనేది తీసుకొచ్చారు సో అందులో ఏంటంటే షార్ట్ టర్మ్ పాలసీ అలాగే లాంగ్ టర్మ్ పాలసీ ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా ఎడ్యుకేషన్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వారిలో అవగాహన క్రియేట్ చేసి వారికి ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేశాము అంటే మంచిగా ట్రైన్ చేసి మోటివేట్ చేశామంటే వారు ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో ఇన్వాల్వ్ కాకుండా వారు డెవలప్మెంట్ వైపు అలాగే ప్రజల బాగు కోసం అనేది వారు ముందుకు వెళ్తారనేది ఇంపార్టెంట్ సో ఇలాంటి ఒక పద్ధతిలో సమాధాన డాక్టరీన్ అనేది గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది తర్వాత మనకేంటంటే సో గవర్నమెంట్ కూడా ఏంటంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఏంటంటే సో ఇలాంటి లెఫ్ట్రింగ్ ఎక్స్ట్రీమిజాన్ని తగ్గించడం కోసం నేషనల్ పాలసీ అనేది తెచ్చారు సో అంటే మన నేషన్ వైడ్గా అనేది ఒక ప్రాపర్ పాలసీ అనేది తేవడం జరిగింది ఆ పాలసీ తర్వాత ఏంటంటే యాక్షన్ ప్లాన్ అంటే మనం ఏ ఏ విధానాల్లో ఎలాంటి ఒక ప్రాసెస్లో అలాంటి ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని అరికట్టాలి అనేది స్టడీ చేశారు తర్వాత ఏంటంటే సో చూడండి సో ఇలాంటి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయడం కోసం ఆర్మీ వస్తుందా నో ఆర్మీ కాకుండా సపరేట్ ఆర్గనైజేషన్స్ అనేది ఏర్పాటు చేశారు అందులో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తరఫున నుంచి కూడా మీకు ఏంటంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సో ఏంటది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ అంటాము సో సిఏపిఎఫ్ అనేది సో ఈ యొక్క లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని హ్యాండిల్ చేయడం అనేది బటాలియన్స్ అనేది ఫామ్ చేశారు వీటిని వేరే ఇన్వాల్వ్ చేసి ఏంటంటే ఇలాంటి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది కంట్రోల్ చేయడానికి అనేది ప్లాన్ అనేది చేశారు సో ఇది మాత్రమే కాకుండా నైన్టీన్ ఎయిటీ నైన్లో తీసుకున్నాము అంటే గ్రే హౌండ్స్ ఎవరిది గ్రే హౌండ్స్ గ్రే హౌండ్స్ అనేవారు ఫామ్ చేశారు ఇది ఏపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది సో వీరేంటంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని కంట్రోల్ చేయడం కోసం నక్సలిజం ఇలాంటి నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో కంట్రోల్ చేయడం కోసం ఏంటంటే ఇలాంటి ఒక పోలీస్ ఫోర్స్ గ్రే హౌండ్స్ అనేది ఏంటి ఇట్స్ ఎ పోలీస్ ఫోర్స్ ఇలాంటి ఒక పోలీస్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది చేయడం జరిగింది కాకపోతే సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం సంబంధితమైన క్వశ్చన్ అనేది మీకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనూ అడగడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్లోనూ అడగడం జరిగింది అలాగే ట్వంటీ ట్వంటీ ట్వంటీలోనూ అడగడం జరిగింది సో ఇక్కడ మనం చూసామంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అనేది ఖచ్చితంగా మెయిన్స్ లెవెల్లో ఆల్టర్నేటివ్గా అనేది టూ ఇయర్స్ వన్స్ త్రీ ఇయర్స్ వన్స్ అనేది ఇదే టాపిక్కి సంబంధించి మీకు సంబంధించి మీకు మెయిన్స్ లెవెల్లో క్వశ్చన్స్ రావడం ఉంది కాబట్టి సో ఈ టాపిక్ అనేది చాలా సెన్సిటివ్ చాలా క్లియర్గా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ మీరు ఆన్సర్ చేయాలి సో ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మెయిన్స్ లెవెల్లో అండర్స్టాండింగ్కే మీకు ఇంపార్టెంట్ అండి సో తర్వాత నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తాము సో ఏంటి ఆ ఆర్టికల్ ఏంటి అని మనం డీటెయిల్ చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్ చూసారంటే టర్కీ సిరియా ఎర్త్ గురించి సో గత త్రీ డేస్గా మీకు కంటిన్యూస్గా ఈ ఆర్టికల్స్ అనేది మీకు పైలప్ అవుతూ ఉంది సో ఈ ఆర్టికల్ గురించి డీటెయిలింగ్ మనకు అక్కర్లేదు ఎందుకంటే టర్మ్స్ అలాగే ఇన్ఫర్మేషన్స్ టూ త్రీ డేస్గా మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ టు మచ్ మోర్ డీటెయిల్ బట్ లెట్ మీ ప్రొవైడ్ వాట్ ఈస్ ఇన్ ద ఆర్టికల్ ఈ ఆర్టికల్ అసలు ఏం చెప్తున్నారు అనేది చెప్పేస్తాను సో అక్కడితో మనం ఈ ఆర్టికల్ అనే క్లోజ్ చేస్తాం సో డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తున్నారు అంటే సో ఇట్స్ ఏ డేంజర్ సిచువేషన్ అనేది చెప్తున్నారు అలాగే ఇక్కడ డెత్ టోల్ అనేది సుమారుగా సో ప్రస్తుతం నిన్నటి ఇన్ఫర్మేషన్ వరకు ఏంటంటే ఒక ఫైవ్ థౌజండ్ అన్నారు ఇప్పుడు ఏంటంటే ఫ్యూ న్యూస్ ఆర్టికల్స్ నుంచి ఏంటంటే ఎయిట్ థౌజండ్ ప్లస్ వెళ్తున్నట్టు చెప్తున్నారు ఇంకా ఎక్కువ డెత్ రేట్స్ ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు అలాగే ఏంటంటే ఇలాంటి ఒక డివాస్టేషన్ సిచ్యువేషన్ అనేది చాలా దారుణంగా ఉంది అలాగే టర్కీ గవర్నమెంట్ అనేది టెన్ ప్లస్ స్టేట్స్లో అంటే టెన్ స్టేట్స్లో సుమారుగా టెన్ స్టేట్స్లో ఏంటంటే ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేస్తున్నారు అంటే ఎమర్జెన్సీగా అనేది డిక్లేర్ చేస్తున్నారు సో ఎందుకంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడా హండ్రెడ్ ఇయర్స్లో వారు ఫేస్ చేయలేదు అలాంటి దారుణమైన సిచ్యువేషన్ వల్ల ఎమర్జెన్సీ అనౌన్స్ అనేది చేశారు త్రీ మంత్స్ వరకు అంటే నెక్స్ట్ త్రీ మంత్స్ వరకు ఎమర్జెన్సీ డిక్లరేషన్స్ అనేది చేశారు సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎర్త్ బ్యాక్ వస్తే ఏంటంటే ఎమర్జెన్సీ కూడా డిక్లేర్ చేస్తారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఏంటంటే ఇది ఈ యొక్క ఎర్త్ బ్యాక్ వల్ల సుమారుగా టూ ట్వంటీ త్రీ మిలియన్ పీపుల్ అంటే సుమారుగా రెండు కోట్ల పైగా ఓకేనా అంటే ట్వంటీ త్రీ మిలియన్ పీపుల్ అనేది దీనివల్ల అతి దారుణంగా అనేది ఎఫెక్ట్ అయ్యారు అనేది చెప్తున్నారు అంటే ఏంటంటే వారి యొక్క లైఫ్ కానీ వారి యొక్క అంటే నార్మల్స్ అనేది రాదు సో అలాగే ఏంటంటే వీరికి ఏంటంటే నార్మల్ కాకుండా అంటే షార్ట్ టర్మ్ మాత్రమే కాకుండా లాంగ్ టర్మ్ సపోర్ట్ అనేది చాలా చాలా ముఖ్యం సో ప్రపంచ దేశాలు కూడా చాలా దేశాలనే సపోర్ట్ తెలుపుతున్నాయి అలాగే నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది ఇలాంటి ఒక ఇన్సిడెంట్స్ అనేది సాడ్గా ఫీల్ అవుతూ ఇవన్నీ చేస్తున్నారు హెల్పింగ్ హ్యాండ్స్ వస్తున్నాయి బట్ స్టిల్ ఏం చెప్తున్నారు అంటే ఎంత చేసినా కానీ ఈ యొక్క సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే హెల్త్ క్రైసిస్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతం అంతటా కూడా చాలా దారుణంగా ఎఫెక్ట్ అయినట్టు చెప్తున్నారు సో వాటిని మనం ఇంకా మెరుగుపరచడానికి ఏంటంటే మనము డిఫరెంట్ డిఫరెంట్ మెషర్స్ అనేవి తీసుకోవాలి మిడ్ టర్మ్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అలాంటి మెషర్స్ తీసుకుంటూ ఏంటంటే సో వీ నీడ్ టు హెల్ప్ టమ్ అనేది సో అలాగే ఏంటంటే ఈ టైంలో ఏంటి ఫ్రీజింగ్ కోల్డ్ అలాగే ఆఫ్టర్ షాక్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా టఫ్ సిచ్యువేషన్స్లో పోతూ ఉన్నారు డబ్ల్యూహెచ్ఓ కూడా ఏంటంటే ఫ్రంట్ రన్నర్గా వచ్చి సో ఈ యొక్క సో టర్కీ అండ్ సిరియాకి హెల్పింగ్ హ్యాండ్స్ అనేది చూపిస్తూ ఉన్నారు సో ఇవన్నీ ఈ ఆర్టికల్కి సంబంధితమైన సో కోర్ ఎలిమెంట్ యూపీఎస్సీకి సంబంధమైన అంతా కూడా మనము ప్రీవియస్ వీడియోస్లో లాస్ట్ వీడియోస్లో డీటెయిల్స్ చదివేసాం కాబట్టి లెట్స్ వైండ్ అప్ దిస్ ఆర్టికల్ అండ్ లెట్ మీ టేక్ యూ టు ద వన్ మోర్ ఆర్టికల్ దట్ ఈస్ ద ఆర్టికల్ ఆఫ్ ద డే ఈ రోజు ఆర్టికల్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ ద సాగా సో చూడండి ద సాగా ఆఫ్ ఎ స్పై బెలూన్ ఇన్ యూఎస్ ఎయిర్ స్పేస్ సో చూడండి యూఎస్ ఎయిర్ స్పేస్లో సో యాక్చువల్గా ఏంటంటే సో ఒక స్పై బెలూన్ అనేది ఫైన్ చేశారు సో దానికి సంబంధితమైన ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏది ఈ ఆర్టికల్ని ఇంకొద్దిగా వివరంగా అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు దీటైల్ హాయ్ స్టూడెంట్స్ సో ఇక్కడ చూడండి ద సాగా ఆఫ్ అ స్పై బెలూన్ ఇన్ యూఎస్ఏ స్పేస్ సో ఇందులో ఏంటంటే సో ఇక్కడ ఒక ఇమేజ్తోనే చదివచ్చు మనం చెప్పాలనుకున్న కంటెంట్ అంతా అద్భుతంగా ఈ ఇమేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు న్యూస్లో రీసెంట్ టైంలో మనం చూసాము చైనా తరపు నుంచి ఒక స్పై బెలూన్ గూడాచారి లాగా స్పై బెలూన్ అనేది యాక్చువల్గా అమెరికన్ ల్యాండ్ ఫామ్ పైన అనేది ఫైన్ చేయడం అనేది జరిగింది సో తర్వాత ఏంటంటే వారు మిసైల్ యూజ్ చేసి దాన్ని అటాక్ చేసి దాన్ని చేయడం అనేది జరిగింది కాకపోతే ఈ యొక్క సర్వైలెన్స్ బెలూన్ లేదంటే స్పై బెలూన్ అనేది న్యూస్లో ఎందుకున్నది సో ఏంటి అనేది ఒక్కసారిగా మనం చూస్తాం సో యూఎస్ తరపు నుంచి దాని యొక్క ట్రాజెక్టరీ అనేది తెలపడింది ట్రాజెక్టరీ అంటే ఏంటి సో ట్రాజెక్టరీ అంటే ఏంటంటే సో అది వచ్చిన దారి అంతే సో ద రూట్ దట్ ఇట్ ట్రావెల్డ్ సో దానే ట్రాజెక్టరీ అంటాము సో యూఎస్ వారు దీన్ని రిలీజ్ చేశారు ఏంటంటే సో ఈ చైనా బెలూన్ అనేది చైనాలో ఈ ప్రాంతం నుంచి స్టార్ట్ అయ్యి సో టు ద ఈస్టర్న్ డైరెక్షన్ ట్రావెల్ అయ్యి ఇక్కడ అల్యూషియన్ ఐలాండ్స్ అంటారు సో గుర్తుపెట్టుకోండి మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ బీరింగ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ బీరింగ్ స్ట్రైట్ ఉంటుంది సో అక్కడ బీరింగ్ సి ఇక్కడ బీరింగ్ స్ట్రైట్ ఉంటుంది ఇక్కడ బీరింగ్ సి అనేది ఉంటుంది ఆ బీరింగ్ సికి కింద అల్యూషియన్ ఐలాండ్స్ అనేది సీక్వెన్స్గా అనేది ఉంటుంది ఇవా అల్యూషియన్ ఐలాండ్స్ అంతా కూడా వాల్కానిక్ ఐలాండ్స్ ఈ విధంగా అనేది ఉంటుంది ఆ అల్యూషియన్ ఐలాండ్స్ వచ్చేసి సో కార్డ్ మన చేంజ్ అయింది సో అలాస్కాకి చెందిన ఐలాండ్స్ ఈ అల్యూషియన్ ఐలాండ్స్ ఈ అల్యూషియన్ ఐలాండ్స్ని దాటుకుంటూ అక్కడి నుంచి స్పై ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటూ అలాగే ఫర్దర్గా అలస్కా మీదుగా అలాస్కాకి ట్రావెల్ అయ్యి అలస్కా మీదుగా ట్రావల్ అయ్యి యూఎస్లో ఇక్కడ మోంటెనా సో మోంటెనా అనే ప్రాంతం దగ్గర డిటెక్ట్ చేయడం అనేది జరిగింది దట్ ఈస్ వాట్ సో కాల్డ్ మన యొక్క సో అల్యూషి సో కాల్డ్ మన యొక్క స్పైక్ బెలూన్ యొక్క స్టోరీ అది ఎలా ట్రావెల్ అయ్యొచ్చింది అనేది వారు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఫిబ్రవరి నాడు ఈ బెలూన్ అనేది సో కాల్ మాంచనా ప్రాంతంలో డిటెక్ట్ చేసి సో అక్కడి నుంచి ఎయిర్ స్పేస్ ద్వారా ఏంటంటే సో మిసైల్ అటాక్ ద్వారా వారు ఏంటంటే సో దాన్ని అణిచివేయడం అంటే సో బ్లాస్ట్ చేయడం అనేది జరిగింది కాకపోతే ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే చూడండి ఈ మోంచనా ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతంలో ఏంటంటే యుఎస్ యొక్క త్రీ న్యూక్లియర్ మిసైల్ ఫీల్డ్స్ అనేది ఉన్నాయి అంటే వారి యొక్క న్యూక్లియర్ మిసైల్స్ ఉండే ఫీల్డ్స్ అలాగే ఇన్ఫర్మేషన్ అనేది ఉంది సో దాన్ని క్లియర్ కట్ ఇమేజ్ అనేది ఇవి తీసినట్టు వారు తెలుపుతున్నారు సో అంటే ఏంటి హై డెఫినేషన్ ఇమేజెస్ సో స్పై బెలూన్స్ అంటే ఏంటి సో స్పై బెలూన్స్ అంటే ఏంటంటే సుమారుగా మీరు ఈ ఇమేజ్ ద్వారానే అద్భుతంగా అర్థం చేసుకోవచ్చు సో లెట్ మీ వాచ్ సో ఇక్కడ చూడండి సో స్పై బెలూన్ అనేది అంటే చాలా హ్యూజ్ ఎయిర్ మాస్ ఫిల్డ్ బెలూన్గా ఉంటుంది సో దాని కింద ఇక్కడ ఈ విధంగా అనేది ఒక శాటిలైట్ రూపంలో అనేది మనకి హై డెఫినేషన్ ఇమేజెస్ ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి సో వీటి ద్వారా అనేది సో ఒక లార్జ్ పిక్చర్ అంటే ఇక్కడ హైట్లో ఉన్నప్పుడు స్కోప్ ఎక్కువ సో ఒక లార్జ్ ల్యాండ్ మార్క్స్ యొక్క హై డెఫినేషన్ క్లియర్ పిక్చర్ అనేది తీయడానికనే అవకాశం ఉంది సో అలాగే చూశారు అంటే మన మౌంట్ ఎవరెస్ట్ చూడండి సో సుమారుగా ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ హైట్ సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల కంటే కూడా ఎక్కువ హైట్ అనేది మన మౌంట్ ఎవరెస్ట్ ఉంది సో దానికంటే ఎక్కువగా మన ఎయిర్ క్రాఫ్ట్ అంటే కమర్షియల్గా మనం ఫ్లైట్స్లో ట్రావెల్ అవుతుంటాం కదా సో అవన్నీ కూడా ఏంటంటే ట్వెల్వ్ కిలోమీటర్స్ ఆ హైట్లో అనేది ఎగురుతుంది కానీ స్పై బెలూన్ అంతకన్నా హైట్లో సో వాటికన్నా కానీ చాలా ఎక్కువ హైట్లో అనేది ఎగురుతూ ఉంటుంది సో అది ఎంత హైట్ అంటే సో చూడండి హైయెస్ట్ ఫ్లైట్ మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కంటే కూడా ఇంకా హైట్లో అనేది ఈ యొక్క స్పై బెలూన్స్ అనేది ఉంటుంది సో ఇది మనకి స్పై బెలూన్స్ యొక్క హైట్ సో స్పై బెలూన్స్ యొక్క హైట్ అనేది మీకు ఇంపార్టెంట్ సో ఇఫ్ దే ఆస్క్ ఇన్ ఫీట్స్ యూ కెన్ సీ ఇట్ యాజ్ సో ఫీట్లో అడిగారు అంటే ఎయిటీ నుంచి వన్ ట్వంటీ ఓకేనా సో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫీట్ అనేది మనం చెప్పొచ్చు అంత హైట్లో అలాగే మీటర్స్లో అడిగారంటే ట్వంటీ ఫోర్ టు థర్టీ థౌజండ్ మీటర్స్ అంటే మన భూ అడుగు భాగం నుంచి అంటే భూమి యొక్క సర్ఫేస్ నుంచి భూమి యొక్క సర్ఫేస్ నుంచి కూడా ఈ యొక్క స్పై బెలూన్స్ ఎంత హైట్లో ట్రావెల్ అవుతుందని మీకు పేసీలు అడుగుతారు సో ఖచ్చితంగా తెలుసుకోవాలి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ నుంచి కూడా లేదంటే థర్టీ ఫోర్ కిలోమీటర్స్ హైట్ వరకు అంటే భూమి యొక్క సర్ఫేస్ నుంచి కూడా ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ కిలోమీటర్స్ హైట్ వరకు ఇవి అలా ట్రావెల్ అవుతున్నట్టు తెలిపారు సో అలాగే వీటి యొక్క ఇన్ఫర్మేషన్స్ బేసిక్ డేటా తీసుకున్నాము అంటే సో ఎఫ్ ట్వంటీ టూ ర్యాప్టర్ ఫైటర్ జెట్ సో అమెరికా వాళ్ళు ఎఫ్ ట్వంటీ టూ ర్యాప్టర్ ఫైటర్ జెట్ను ఉపయోగించి ఈ బెలూన్ అనేది వారు సో ఏఐఎం నైన్ ఎక్స్ మిసైల్తో అనేది వారు అటాక్ చేసి బ్లాస్ట్ అనేది చేశారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో ఇది మనం పక్కన పెట్టామంటే మనము స్పై బెలూన్ అంటే ఏంటి సో వాటి యొక్క ఫీచర్స్ అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలి కదా సో ఈ స్పై బెలూన్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది మీకు ఇస్తాను ఈ స్పై బెలూన్ అనేది మనము జనరల్గా ఏంటంటే సో ఇది ఏ కాలంలో ఎక్కువగా వాడారు అంటే కోల్డ్ వార్ టైంలో ఓకేనా కోల్డ్ వార్ టైంలో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి యుఎస్ మరియు యుఎస్ఎస్ఆర్ సో కోల్డ్ వార్ ఎవరి మధ్య జరిగింది యుఎస్ఏ అలాగే యుఎస్ఎస్ఆర్ వీరి మధ్యనే కోల్డ్ వార్ అనేది జరిగింది సో వారు అలాంటి స్పై బెలూన్స్ అనేది ఉపయోగించారు ఈ రెండు దేశాన్ని స్టడీ చేయడానికి ఎందుకంటే శాటిలైట్స్ కన్నా ఇది గ్రేట్ హైట్లో అనేది ట్రావెల్ అవుతుంది కాకపోతే శాటిలైట్స్ కానీ శాటిలైట్ ఉపయోగించి మనం స్పై ఇమేజ్ తీయడానికన్నా కానీ దిస్ ఇస్ లో కాస్ట్ సో ఇదేంటి సాటిలైట్స్ కన్నా కానీ లో కాస్ట్ శాటిలైట్స్ కన్నా దెన్ అంటే శాటిలైట్స్ కన్నా కానీ లో కాస్ట్ అనేది ఉంటుంది సో ఈజీగా అనేది మనము వాటిని మనము చేయొచ్చు ఓకేనా అంటే యూ క్యాన్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నారు సో అలాగే ఇవి మిలిటరీ మిషన్స్ కూడా ఉపయోగిస్తారంట ఓకేనా మిలిటరీ మిషన్స్ కూడా సో ఇలాంటి సెవెరల్ మిషన్స్కి కూడా ఏంటంటే స్పై బెలూన్స్ అనేది ఉపయోగిస్తారు అనేది చెప్తున్నారు కాకపోతే ఈ స్పై బెలూన్స్ గురించి తెలుసుకుంటున్నాము కదా ఇందులో ఏమేమి ఉంటాయి సో ఈ స్పై బెలూన్స్లో ఏమేమి ఉంటాయి అంటే జనరల్గా కెమెరాస్ ఉంటుంది ఓకేనా కెమెరాస్ ఉంటాయి రేడార్స్ ఉంటాయి ఇలా పలు ఇన్ఫర్మేషన్స్ అనేది కలిగి కలెక్ట్ చేయగలిగిన ఎక్విప్మెంట్స్ అనేది సో ఇంకా చెప్పాలంటే ఇమేజ్ సెన్సింగ్ డివైసెస్ ఏంటిది ఇమేజ్ సెన్సింగ్ డివైసెస్ అనేది ఉంటుంది ఇమేజ్ సెన్సింగ్ డివైసెస్ అనేది ఉంటుంది అలాగే ఇమేజ్ సెన్సర్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్విప్ అనేది ఉంటుంది అలాగే ఇదంతా కూడా ఏంటంటే గ్యాస్ ఫిల్డ్ బెలూన్ లాగా ఫ్లై అవుతుంది సో అలాగే ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను ఇదేంటి మనకి శాటిలైట్ కన్నా కానీ ఇవి తక్కువ ఖర్చుతో అనేది అయిపోతుంది కాకపోతే వీటికి ఉండే డిసడ్వాంటేజ్ అండి సో తక్కువ ఖర్చు అంటే తక్కువ ఖర్చు అంటే కొన్ని అట్ ద కాస్ట్ ఆఫ్ సమ్ వాల్యూస్ అనేది వస్తుంది కదా సో అలా డిస్అడ్వాంటేజెస్ ఏంటి ఏనా సో మనము డిసడ్వాంటేజెస్ విషయానికి వచ్చామంటే సో ఇవన్నీ కూడా చాలా వరకు ఏంటంటే మనకి సో ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అంటే ఏంటంటే మనము డైరెక్షన్ అనేది స్టీర్ చేయలేము ఇట్ ఈస్ నాట్ స్టీర్డ్ అంటే ఏంటి నాట్ స్టీర్డ్ అంటే ఏంటి మనము దాన్ని మనం అనుకున్న దారిలో మనం అనుకున్న డైరెక్షన్స్లో మనం అనుకున్న ఆల్టిట్యూడ్లో అనేది మనం డైరెక్ట్ చేయలేము ఎందుకంటే ఇది ముఖ్యంగా ఏంటంటే ఎయిర్ ఓకేనా సో దేని నుంచి ఎయిర్ యొక్క మూమెంట్ని బట్టి ఫ్లో అవుతుంది సో అందువల్ల ఏంటంటే ఇది ఏ డైరెక్షన్లో పోవాలి సో ఎలా ఎక్కడికి రీచ్ అవ్వాలి అనేది మనం పర్ఫెక్ట్గా అనేది డిసైడ్ చేయలేము ఎందుకంటే ఇట్ ఫ్లోస్ ఇట్ లైక్ కాకపోతే ఏంటంటే సో ఇది ఏంటంటే చాలా వరకు ఇది ఈజీ టార్గెట్ అయిపోతుంది అంటే ఇప్పుడు చూడండి అమెరికా వాళ్ళు కనుగొన్నారు కాబట్టి షూట్ చేసి అవతలు పారేశారు సో మొత్తానికి ఏంటి సో దీన్ని ఈజీగా టార్గెట్ చేయగలరు ఈజీగా ఫైన్ చేయగలరు డిటెక్ట్ చేయగలరు సో అది ఒకటి అలాగే ఈ చైనా యొక్క స్పై బెలూన్ ఇష్యూ ఇప్పుడు కాదండి తాయివాన్ కూడా కంప్లైంట్ చేశారు తాయివాన్ దేశం కూడా ఏంటంటే ఈ చైనా వాళ్ళు స్పై బెలూన్ ఇష్యూస్ మమ్మల్ని కూడా నిఘా వంచుతున్నాను అన్నారు అలాగే అందమాన నికోబార్ ప్రాంతాల్లో కూడా ఏంటంటే ఈ స్పై బెలూన్స్ ఉన్నట్టు తెలిపారు సో ఇలా మల్టిపుల్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఉన్నాయి కానీ ఎంతవరకు నిజము ఎంతవరకు ఏం జరుగుతుంది అనేది పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా అనేది లేదండి సో కాకపోతే ఇక్కడ తీసుకున్నాము అంటే చాలా వరకు అంటే ఇట్ చేంజెస్ ఇట్స్ టార్గెట్ అంటే దీని యొక్క ఈజీ టార్గెట్ ఉంటుంది అలాగే ఏంటంటే ఆల్టిట్యూడ్ని బట్టి విండోని యొక్క స్పీడ్ని బట్టి ఇవి మారిపోతూ ఉంటుంది సో అలాగే ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అ బెస్ట్ ఫామ్ అనేది చెప్తున్నారు కాకపోతే ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఒక సత్సంబంధం అనేది బ్రేక్ చేసింది సో ఈ ఆర్టికల్లో చెప్పిన జనరల్ థింగ్ ఏంటంటే సింపుల్గా చెప్తా చూడండి సో అమెరికా వాళ్ళు ఏంటంటే ఇలా మా యొక్క న్యూక్లియర్ స్టేషన్స్ ఇవన్నీ కూడా స్పై చేశారు అని చెప్తున్నారు ఆల్రెడీ చైనా మరియు యుఎస్ఏ మధ్య సత్సంబంధం అనేది చాలా వరకు డిస్టర్బ్గా ఉంది సో వారి యొక్క రిలేషన్షిప్ అనేది డిస్టర్బ్గా ఉంది సో ఇప్పుడు ఇంకా ఎక్కువగా డిస్టర్బ్ అయినట్టు తెలుపుతున్నారు అలాగే ఏంటంటే చైనా వాళ్ళు సో ఇలాంటి చైనా తరపు నుంచి చైనా మీడియా ఏం చెప్తుందంటే అరే నాన్న మేమేదో మెటీరియల్స్కి యూజ్ చేసుకున్న నార్మల్ బెలూను దారి తెప్పిపోయింది మేము కంట్రోల్ చేయలేకపోయినాం గాలి వాటు అలా యుఎస్ఏకి వచ్చేసింది దానికి పోయి పెద్ద పెద్ద మిసైల్ యూజ్ చేసుకునేసి ఏదో మేమేదో మీద యుద్ధం చేసినట్టు దాని మీద ఆయుధాలు ఉన్నట్టు సో ఇంత భయంకరంగా ఇంత హల్చల్ రేపి పెద్ద పెద్ద రాకెట్ లాంచాలు అవి ఇవి పంపించి మిసైల్ పంపించి అటాక్ చేస్తున్నారు ఇది మన ఇద్దరి మధ్య ఒక నమ్మకం అనేది క్రియేట్ చేయట్ల మన మధ్య ఉంటున్న సత్సంబంధం అనేది బ్రేక్ చేస్తుంది అనేది వాళ్ళు కూడా డిస్కంటెడ్ అనేది తెలిపారు సో ఓకేనా సో ఎందుకంటే మీకు ఏమన్నా కావాలంటే ఇన్ఫర్మేషన్ మేమే ఇస్తాము రెండు దేశాల మధ్య ఉంటున్న ఈ శాడ్ రిలేషన్షిప్ అనేది ఇంకా పాజిటివ్గా మారుతూ ఇంకా స్ట్రాంగ్గా అవ్వాలి అనే దానికోసం మేము ఇంకా ఎఫర్ట్ చేస్తాము అనేది కూడా వారు తెలిపారు సో రెండు తరపు నుంచి కూడా డిస్కషన్ జరుగుతున్నాయి సో మీడియా హల్చల్ రేపేది ఎప్పుడు ఉండే వాస్తవమే సో అలా కాకుండా నిజానిజాలు తెలుసుకుని రెండు దేశాల మధ్య డిస్కషన్ జరగాలి ఎందుకంటే రెండు దేశాల మధ్య సత్సంబంధం అనేది ప్రపంచానికే చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇఫ్ టూ కంట్రీస్ ఆర్ వార్ సో దాని క్రియేట్స్ ఎ బిగ్గర్ ఇష్యూ సో అందువల్ల ఒక మిస్కన్సెప్షన్తో యుద్ధాలు అనేది స్టార్ట్ కాకూడదు కాబట్టి సో జాగ్రత్తగా నేను వ్యవహరించాలి అనేది తెలిపారు కాకపోతే యూఎస్ వారు ఏం చెప్పారంటే వీరు అటాక్ చేసిన మిసైల్తో ఏంటి ఇది పేరుడు అంత హైట్లో పేరడం వల్ల సుమారుగా లెవెన్ కిలోమీటర్స్ పదకొండు కిలోమీటర్ల రేడియస్లో వాటి యొక్క సో కాల్డ్ పార్టికల్స్ ఏమంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయినట్టు తెలుపుతున్నారు ఇంకా ఏంటంటే అలా చెల్లాచెదరైన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఏంటంటే వారికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా దొరకలేదు యూఎస్ వాళ్ళు ఇంకా స్కాన్ చేస్తూనే ఉన్నారు బట్ స్టిల్ సో యాక్చువల్ పర్పస్ ఏంటి యాక్చువల్గా ఇదేనా వారి దగ్గర ఆయుధం ఏమైనా అనేది కూడా దొరకలేదు ఇంకా చెప్పాలంటే చాలా వరకు ఈ మిసైల్స్ అంతా కూడా పార్టికల్స్ అంతా కూడా ఈ యొక్క స్పై బిల్ యొక్క పార్టికల్స్ అంతా కూడా సముద్రంలో అనేది పడిపోవడం వల్ల సో వారికి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది దొరకలేదు సో అందువలన ఏంటి ఇట్స్ అ డైనామిక్ మోడ్లో ఉంది సో న్యూస్ మీడియా చాలా విషయాలు చెప్తుంటారు బట్ యాక్చువల్గా యూఎస్ ఫోర్స్ నుంచి కూడా తెలియజెప్పిన ఇన్ఫర్మేషన్ ఇదేనండి సో ఇలా మనం అద్భుతమైన కాన్సెప్ట్స్ అంతా కూడా సింపుల్గా మనం నేర్చుకుంటూ సో డీటెయిల్గా అనేది స్టడీ చేస్తూ పోదాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ హిందూ అనలిసిస్ సో ఇలాంటి అద్భుతమైన కోర్సెస్ కావాలి అద్భుతమైన సబ్జెక్ట్స్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే కాకుండా మన వీడియో కింద కమెంట్స్ అనేది చేయండి ఎందుకంటే మీ యొక్క పాజిటివ్ మోటివేషన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అవసరం సో అందువల్ల కీప్ సపోర్టింగ్ నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్ S.P.R. signing off. Have a nice day. So, my course the online. So, kindly get it done and prepare for your examination. All the best for all your dreams. Let come true. Bye-bye. Take care. This is me, S.P.R. signing off.